సాఫ్ట్వేర్ డెవలపర్ టైంలో అంటే షణ్ముఖ మీరు మీరు ర్యాప్ ఉంది కాబట్టి ఎలా ఉండేది మీకు సపోర్ట్? షణ్ముఖ ముందు నుంచి మాకు నాకు మంచి ర్యాప్ అయ్యాయి. యాక్చువల్లీ మేము స్టోరీ అనుకున్నప్పుడు కూడా ఈ క్యారెక్టర్ వీడి అంతే సింపుల్గా ఉంటుంది. దీనికి రిక్రూట్ చేసుకుందాం, ఎవరైనా ఆడిషన్ తీసుకుందాం, అలా ఏం ఉండేది కాదు. స్టోరీ చెప్తున్నప్పుడే ఇది డాన్ గాడు, ఇది ముందే రాసుకుంటాడు డాన్ జకాస్, నేను అదే డాన్ షణ్ముఖ్ నేను చేద్దామని. సో ముందుగానే అనుకొని స్టార్ట్ చేసాం. అలాగా రైటర్ కూడా సుబ్బు మా ఆఫీసే కాబట్టి మమ్మల్ని చూస్తున్నాడు ఎప్పటి నుంచో. మేము స్కెచ్ వీడియోస్ చేసాము, చాలా వీడియోస్ వర్క్ చేసాం సుబ్బుతో. సో సుబ్బు చూశాడు ఈ క్యారెక్టర్ వీళ్ళైతే బాగా చేయగలరని చెప్పి సుబ్బుయే క్యారెక్టర్ రాసి వచ్చి మాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా బాగా నచ్చింది, సెట్స్ మీదకి వెళ్ళిపోయాం. మీ పేరు అమ్మాయి మీ యాక్చువల్లీ 1-2 ఎపిసోడ్స్కి మీ ఇద్దరం పేరు కాదు, తెలుసు. అసలు మేము పేరు అనుకోలేదు. యాక్చువల్లీ 3rd ఎపిసోడ్కి ఎందుకో ఒక డైలాగ్ యాడ్ అయింది, అందులో నేను గోక్తున్నట్టు పులిహోర కలుపుతున్న ఒక డైలాగ్ యాడ్ చేసాం, అది బాగా క్లిక్ అయింది. అది క్లిక్ అయ్యేసరికి 4th ఎపిసోడ్ నుంచి రిలేషన్ పెట్టేసి స్టోరీ అలా నడిపేశాడు. సో ఆ పేరు కూడా బాగా క్లిక్ అయింది. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను నేను, సమంత నాగచైతన్య విడిపోయినప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నాను, వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు కూడా నేను అంత సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి నేనేం చెప్పలేకపోయాను. సమంత నాగచైతన్య మీకు తెలియదు కదా బ్రో, కపుల్గా చూస్తాం కదా. సో ఏం చేయలేకపోయాను నేను కూడా, అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పోస్ట్. బట్ ఇంకేం చేస్తాం మేము, అంటే దేనికైంది బ్రేకప్? వాళ్ళిద్దరి మధ్యన మరి ఏం ఇష్యూస్ వచ్చాయో మాకు కూడా తెలియదు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో. మేము అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఒక ఫ్రెండ్గా ఆ బ్రేకప్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు అయితే పక్కన ఉంటారు సపోర్ట్ చేయడానికి. యా ఉంటాం, మేము ఉన్నాం ఆల్రెడీ చాలాసార్లు. వాళ్ళకి గొడవలు అవుతాయి రిలేషన్షిప్ అన్న తర్వాత, చాలా గొడవలు అవుతాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళిద్దరికి చాలాసార్లు గొడవలు అయ్యి మళ్ళీ కలిసిపోయి కూడా, ఇది కూడా మేము అలాగే అనుకున్నాం. బట్ ఇంత సీరియస్గా అవుతుందని మేము అనుకోలేదు. సీరియస్ అయ్యేసరికి మేము కూడా చాలా షాక్లో ఉన్నాం. కానీ సార్ పక్కన ఉండడానికి పాపం షణ్ముఖ పక్కన ఉండట్లేదు, లేదు ఇప్పుడు ఖాళీ లేదు మనకి.